కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవంను కూర్చి వర్ణించుచున్నాడు తొలి పలుకులు శ్రీ సాయి జీవితం మిగుల పావనమైనది వారి కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింప నలవి కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమర్చడి వారు మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందడివారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చుకు సంబంధం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కప్పుడేమి చేయనట్టు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రతులుగా గాని వారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేటివారు వారు సముద్రం వల్లే శాంతంగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్కచండ్ర వలె తల్లుల వలె చూచుకుండి వారు వారి శాశ్వత ఆస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానం మనం మరణించు వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా భక్తితో వారి పాదములకు సేవ చేసదం గాక వారిని సకలకు జీవకోటి ఎందు చూచడం గాక వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదం గాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమాడు పంతు చావడి ఉత్సవంను వర్ణించుటకు మొదలెడెను చావడి ఉత్సవం బాబా సైనసాలను ఇదివరకే వర్ణించి తిని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి మసీదునకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది బాబా మహాసమాధి వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతలు జరుపు మొదలెడిరి బాబా కటాక్షం చే దీన్ని ఇప్పుడు వర్ణింతుము చావడిలో నిద్రించు సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేటివారు భజన బృందం వెనుక రథము కుడివైపు తులసి బృందావనం ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరియైన కాలంకు వచ్చుచుండిరి కొందరు తాళములు చిరుతలు మృదంగము కంజీరా మద్దెలలు పట్టుకుని భజన చేయుచుండిరి సూదంటు రాయవల్లి సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకి అరంకరించుచుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు వేయుచుండ్రి మసీదు మూలలు తోరణాలతో అలంకరించుచుండరి మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని విదజల్లుచుండెను బాబా గుర్రం శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుచుండెను అప్పుడు తాత్యాపాటిల్ కొంతమందిని వెంట వచ్చి బాబాను సిద్ధంగా నుండు అని చెప్పడివారు బాబా నిశ్చలంగా కూర్చుండివారు తాత్యాపాటిల్ వచ్చి బాబా చెంకలో చేయి వేసి లేవనెత్తుచుండడివారు తాత్యా బాబాను మామా అని పిలిచడివాడు నిజంగా వారి బాంధవ్యం మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరంపై మామూలు కఫిని వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయంను వేసుకుని బయలుదేరటకు సిద్ధపడుచుండిరి పిమ్మట తాత్యా జల్తారు షెల్లాను బాబా ఒడలిపై వేసిటివాడు అటు పిమ్మట బాబా తన కుడిపాదంను బొటన్ వేలుతో ధునిలో కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుతున్న దీపం నార్పి చావడికి బయలుదేరడి వారు అన్ని వాయిద్యములు మృగడివి మతబా మతాబా మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచు కాలడివి పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగం వీణల సహాయంతో భజన చేయిచు ఉత్సవంలో నడుచుచుండరి కొందరు సంతోషంతో నాట్యమాడుచుండ్రి కొందరు జెండాలను చేతపట్టుకొంచుండ్రి బాబా మసీద్ మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండ్రి బాబా కిరుప్రక్కల చామరములు మొదలుగునివి పట్టుకుని విసురుచుండి మార్గం అంతయు మడుగులు మడుగుళ్లు పరిచెడివారు వానిపై బాబా భక్తులకేలూతతో నడిచిడివారు తాత్యా ఎడం చేతిని మహల్సాపతి కుడిచేతిని బాబు సాహెబ్ జోక్ శిరస్సుపై ఛత్రంను పట్టుకునేవారు ఈ ప్రకారంగా బాబా చావడికి పైన ముగుచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రం శ్యామకర్ణ తీయుచుండెను దాని వెనుక పాడేడు వారు భజన చేయువారు వాద్యములు మోగించువారు భక్తుల సమూహము ఉండేది హరినామస్మరణతోనూ బాబానామ స్మరణతోనూ ఆకాశంను బ్రద్దలగునట్టు మారు మ్రోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావిడివైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిడివారు వారి ముఖం ఉదయ సంధ్య వలె లేదా బాల భానుని వలే ప్రకాశించుచుండెను అచట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచేడివారు వారెవరినో పిలుచున్నట్లు కనిపించడిది సమస్త వాయిద్యంలో మోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని క్రిందకు మీదకు ఆడించడివారు అట్టి సమయం నా కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్లెంలో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను అట్టి సమయమందు సంగీత వాద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖంపై స్థిరమైన ద్విగుణీకృతం ప్రకాశం తోడను సౌందర్యం తోడను వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశంను మనసారా గ్రోల్చుండిరి ఆ దృశ్యంను ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వల్లే నృత్యం చేయువాడు కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రం చెదరకు ఉండేది చేతిలో లాంతర పట్టుకుని పాటిల్ బాబాకు ఎడం ప్రక్కన నడుచుచుండేటివారు భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచూ బాబా సెల్లాయంచును పట్టుకునేవారు ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండడిది వారి భక్తి చెప్ప నలవి కానిది ఈ పల్లకీ ఉత్సవంను చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగూడుచుండిరి బాబా నెమ్మదిగా నడుచుచుండెను భక్తి ప్రేమలతో భక్తి మండలి బాబా కిరుప్రక్కల నడిచించుండెడివారు వాతావరణం అంత ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను ఆ దృశ్యము ఆ కాలం గడిచిపోయినవి ప్రస్తుతం గాని ఇక ముందు కానీ ఆ దృశ్యంను కనుగొనలేము అయినను ఆ దృశ్యం ను జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సును శాంతి తృప్తి కలుగును చావడికి బాగుగా అలంకరించుచుండిరి దాని తెల్ల పైకప్పుతోనూ నిలువుట అద్దంతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించుచుండరి చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరఖ తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించుచుండరి బాబా తలపై తురాయి కిరీటంను పెట్టి పువ్వులమాలలు వేసి మెడలో నగలు వేయిచుండ్రి ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూచడివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీయచుండడివారు లేనిచో బాబా దాన్ని విసిరివేనని వారి భయమం బాబా భక్తుల అంతరంగంను గ్రహించి వారి కోరికలకు లొంగడి ఉండడివారు వారు చేయడానికి అభ్యంతరం పెట్టువారు కారు ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా గడుపు నానా నానాసాహెబ్ నిమోర్కర్ గిర్రున తిరుగు కుచ్చుల చిత్రం పట్టుకొని చుండెను బాబాసాహెబ్ జోగ్ ఒక వెండిపళ్ళెంలో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాదములు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలం నెచ్చుచుండెను బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలకు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి బాలీసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులకు ఇరువైపుల చామరములతో విసునుకలతోనూ విసురుచుండిరి అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకివ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను ఇచ్చుచుండెను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్ సాకు ఇచ్చిడివారు తదుపరి ఇతరులకు లభించుచుండెను జడమకు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చెను కుమ్మరులు దాన్ని తొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దు ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసడివారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వాహ మోహమై అభిమాన రాహిత్యముల కవతారముగుట చేత ఆ అలంకరణములు గాని మర్యాదలను గాని లెక్క పెట్టువారు కారు భక్తులందుగలు అనురాగంచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేయుటకు ఒప్పుకొంచుండ్రి ఆఖరుకు బాబు సాహెబ్ జోక్ సర్వలాంఛనములతో హారతిచ్చువాడు హారతి సమయం బాజా భజంత్రి మేళతాళంలో స్వచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదం పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోటకు లేవగా బాబా ప్రేమతో నాతనితో ఇట్లను నన్ను కాపాడుము నీకు ఇష్టమున్నచో వెళ్ళుము కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుకొనుచుండుము అట్లనే చేయదు నన్ను తాత్యా చావడి విడిచి గృహమునకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకునివారు యాభై అరవై దుప్పట్లను ఒకటి వేసి దానిపై నిద్రించువారు మనం కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయంను ముగించక ముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజీ రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవంను జ్ఞప్తికి తెచ్చుకునవలను శ్రీ సాయినాథాయనమ ముప్పది ఏడవ అధ్యాయము సంపూర్ణం